హాయ్ హలో వెల్కమ్ టు టీవీ న్యూస్ ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట మండలికి చెందిన ఇట్కలపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి రవీందర్ గారు సర్పంచ్ సర్పంచ్గా సార్ ఎలా డెవలప్మెంట్ చేశారు వారిని మాట్లాడితేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నా మేడం మీరు టీవీ నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు మా విలేజ్ రెండు వేల ఏడు వందల ఓట్లు ఓకే సార్ గత నాలుగున్నర సంవత్సరాలు సర్పంచ్గా మీ గ్రామానికి మీరు ఎలా డెవలప్మెంట్ చేశారు సీసీ రోడ్లు కానీ లేకపోతే పల్లె బతుకమ్మ పల్లె దవాఖాన కానీ తర్వాత పల్లె ప్రకృతి వనం కానీ లేకపోతే ఒక డంపింగ్ యార్డ్ కానీ తర్వాత మన ఊరు మనబడి కానీ నలభై లక్షలు అదేవిధంగా ఒక డెబ్బై మూడు లక్షలతో ఎమ్మెల్యే గారు నర్సింగపురం ఆమ్లెట్ విలేజ్ దగ్గర సీసీ రోడ్లు పోయడం జరిగింది ఇంకా దాదాపు ఇంకొక రెండు కోట్ల ఇరవై లక్షలతో నా ఇటుకాల పెళ్లి నుండి డబ్బులుపేట రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక డెబ్బై లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పటివరకు ఓకే సార్ మీ పాలకవర్గం గురించి మరి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు పాలక వర్గం అది అంతా ఒకటే మేడం ఇప్పటివరకు ఒక పది వార్డులు ఒక ఎంపీటీసీ కూడా మొత్తం ఒకటే కమ్యూనిటీ అంతా ఒకటి ఉంది ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే మళ్ళా నెక్స్ట్ వచ్చే కూడా ఎమ్మెల్యే గారు తప్పనిసరి మెజార్టీలు కూడా మా విలేజ్ నుంచి ఎక్కువ పడతాయి నర్సింపేట మండలంలో ఒక యాభై వేల మెజార్టీ కూడా గెలవబోతున్నాడు నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కువ డెవలప్ అంటే మా ఊళ్ళో ఇంకా కొన్ని సీసీ రోడ్లు కూడా డెబ్బై లక్షలు పోను ఇంకా కొద్దిగా ఉన్నాయి మేడం దాంతోపాటు కొన్ని మన కొన్ని అంటే సిసి రోడ్లు మన ఇవి డ్యామ్ మన చెక్ డ్యామ్లు కానీ లేకపోతే కొన్ని రోడ్లు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి మేడం దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాం త్వరలో అవి కూడా షేర్ చేస్తాం చెప్తాం ఓకే సార్ మీ గ్రామంలో ఇప్పటివరకు ఏం సమస్యలు ఉన్నాయి మరి ఇప్పటివరకు దాదాపు ఏం సమస్యలు అయితే లేవు మేడం ఇప్పటివరకు అయితే దాదాపు అయినట్టే ఇప్పటివరకు అయితే ఏమైతే లేదు మీకు ఓటో గెలిపిస్తే మీ గ్రామ ప్రజలకు మరి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు నన్ను గెలిపించినందు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు వాళ్ళ వాళ్ళు చేయబట్టే నేను గెలిచాను వాస్తవానికి అది వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా చెప్తేనే ఇంత దూరం కూడా చేసుకొచ్చాను ఓకే సార్ ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి చెప్దాం అనుకుంటున్నారా మా ఎమ్మెల్యే గారు దాదాపు ఇప్పుడు ఒక మా ఇటుకాలపల్లి గ్రామం నుండి దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా ఒక వన్ సైడ్గా పడతాయి నెక్స్ట్ ఒక యాభై వేలు డెబ్బై వేల మెజార్టీతో నర్సంపేడ గల్లో గెలబోతున్నాడు కాకపోతే దాంతోపాటు మినిస్టర్ కూడా కాబోతున్నాడు మేడం సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ ఇలాంటి ఆసక్తికరమైన ఇంకెన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందంటున్నామని అంటే టేక్ కేర్ బై బై మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే లేట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బీరాని సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పండి కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి